అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, నేను ఇప్పుడు విజయవాడ బయలుదేరి వెళ్తున్నానండి. ఎందుకు అంటే, విజయవాడలో మనం కొత్త ఇల్లు కడుతున్నాం కదా, అక్కడ కొత్త ఇంటి సింహద్వారాలు ఎత్తుతున్నారండి. ద్వార పూజ అని, సింహద్వార పూజ అని, లేదా ద్వారాలు ఎత్తుతున్నారని అంటూ ఉంటారు కదా, కొత్త గడప పూజ ఈరోజు ప్రారంభం అండి. మరి ఇది ఏ రోజు అంటే, వరలక్ష్మి వ్రతం శుక్రవారం కదండి, ముందు రోజు గురువారం నాడు అనమాట. గురువారం నాడు ఒక మంచి శుభదినాలు, శ్రావణ మాసంలో గురువారం రోజున మన ఇంటి కొత్త గడప పూజ అండి. మరి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కొనాలి కదా, అందుకని విజయవాడలో వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ అందరికీ ఐడియా ఉంటుందండి. అక్కడ పూల మార్కెట్ కూడా ఉంటుంది. కొంచెం ఉత్తలగా వంతెన మీద వచ్చినట్లయితే పూల మార్కెట్లో పూలు అవి కొందామని చెప్పి వచ్చాము. అలాగే పువ్వులు తీసుకున్నాము. అలాగే వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు కదండి, అందుకే వ్రత పుస్తకము. సంపంగి పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అలాగే కలువ పువ్వులు, తామర పువ్వులు అంటారు కదా, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా పూజకు సంబంధించినవి. అలాగే కొత్త ఇంటి సింహద్వారం కోసం, పూజ కోసం అని చెప్పి కూడా అన్నీ కొనుక్కున్నామండి. ఇక ఇలా అయితే మేము కొత్త గడప పూజ కోసం కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకున్నాము. అలాగే మరి వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి పళ్ళు, అలాగే తాంబూలంలో పళ్ళు ఏమైనా పెట్టిద్దాం అనుకున్నాము. అందుకని వాటి కోసం కూడా కొన్ని పళ్ళు అయితే తీసుకున్నామండి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు గాజులు కూడా ఇస్తే చాలా మంచిది కదా. అలాగే మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం కూడా కాబట్టి ఇక మేము గాజులు అవి కూడా తీసుకుందాం అనుకున్నామండి. వన్ టౌన్ అంటేనే హోల్సేల్ కదండి. హోల్సేల్లో అయితే మనకి కొంచెం తక్కువ రేటే వస్తుందండి. రీటైల్ కన్నా హోల్సేల్ బెటర్ అనమాట. అందుకని మేము ఇక్కడ హోల్సేల్లో తీసుకుందామని వచ్చామన్నమాట. ఇక్కడేమో ఒక బండిల్ వచ్చేసి ప్లెయిన్ గాజులు ఒక బండిల్ వచ్చి మీకు మొత్తం 16 డజన్లు ఉంటాయండి. 16 డజన్లు కూడా మీకు 280 రూపాయలు. అలాగే కొంచెం చెక్కుడు వచ్చాయనుకోండి, చెక్కుడు వస్తే ఒక రేటు, డిజైన్ వస్తే ఒక రేటు ఉంటాయి. మేము చెక్కుల్లో తీసుకున్నాము. 9 డజన్లు 180 రూపాయలు తీసుకున్నామండి. చాలా రీజనబుల్గా వస్తాయన్నమాట. అలాగే ఏదైనా అలంకరణ చేయడం కోసం అని చెప్పి ఇలా ప్లాస్టిక్ పూలు అందంగా ఉంటాయి. అలాగే వంటల్లో మనకి 1 రూపాయి తక్కువకే వస్తుంది కదా అని అవి కూడా తీసుకున్నాము. అలాగే కొన్ని స్వీట్లు. మీ అందరూ కూడా చాలామంది అడిగారు కదా, మీకు కదంబ పువ్వులు ఎక్కడ దొరికాయండి అని. విజయవాడలో అమ్మ వాళ్ళ ఇంటి వెనకమాలే ఈ వృక్షం అయితే ఉంటుందండి, కదంబ వృక్షం. పార్వతీదేవి అమ్మవారి చెట్టు అని అంటారు కదా, అమ్మవారి యొక్క కురులు వాలినట్టుగా ఉన్నటువంటి చెట్టు అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కదంబ పువ్వులతో శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేస్తే బంగారు పువ్వులతో పూజ చేసినటువంటి ఫలితమని, అలాగే ఎంతో పుణ్యదాయకమని కూడా అందరూ నమ్ముతారండి. అందుకని అమ్మ అక్క నా కోసం కూడా ఈ పూలన్నీ కూడా కోసుకున్నాము. అలాగే సింహద్వారం దగ్గరకు పెడదామని తీసుకున్నామండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇక ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిదని చెప్పారండి, అందుకని ఈ కదంబ పూలు కూడా తీసుకున్నాము. ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక తీసుకున్నటువంటి పూజా సామాగ్రి అన్నీ వచ్చాయా లేదా అని చూసుకుంటున్నాం అన్నమాట. అయితే గాజులు అవి జాగ్రత్తగా తెచ్చామా లేదా, అలాగే పువ్వులు మాలలు కూడా కట్టాలి కదండి కొత్త ఇంటి గడప కోసము. అలాగే మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం కదా, అందుకోసం కూడా మాలలు అవి కట్టాలని చెప్పి తీసి అన్నీ చూస్తున్నాం అన్నమాట. కొన్ని బంతి పూలు తీసుకున్నామండి గడపకి మాలల్లా కడదామని చెప్పి. అలాగే చామంతి పూలు, గులాబీ పూలు కూడా. మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం అవ్వటం వల్ల చాలా రేట్లే ఉన్నాయండి పువ్వులన్నీ కూడా. అలాగే ఇంటికి కావాల్సిన కొన్ని పూజా సామాగ్రి కూడా కావాలి. అలాగే ఇంటికి సంబంధించిన సామాగ్రి కూడా కొన్ని తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ ఇవేనండి, ఇలా ప్యాక్ చేసేస్తారు, మనం చక్కగా తీసుకెళ్ళచ్చు అనమాట. అలాగే నేను కూడా ఒక గాజులు బండిలు అయితే తెచ్చుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ కూడా నేను తాంబూలం అది ఇవ్వాలి కదా మా ఇంట్లో కూడా అని చెప్పి. ఇక పళ్ళు, అదేవిధంగా తమలపాకులు అండి. ఇక మీకు పూజ సామాగ్రి అంటే తెలిసిందే కదా, తమలపాకులు, కొబ్బరికాయలు. అలాగే కొత్త ఇంటి గడప కోసం కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే, నవధాన్యాలు కావాలండి. ముఖ్యంగా నవధాన్యాలు, ఆవు పాలు కావాలి, ఇవి ముఖ్యంగా కావాలండి. అలాగే నిమ్మకాయలు కూడా కావాలండి. ఇంటి గడప ప్రధాన గుమ్మానికి కడతారు కదా, నిమ్మకాయలు కావాలి. ఇక రాగి కాణం ఒకటి కావాలండి. రాగి కాణం మనకి ఒక తెల్లటి వస్త్రం అనమాట, కొత్త వస్త్రమే ఉండాలండి. అది మనకి సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతంలో ఉపయోగించేటటువంటి తెల్లటి క్లాత్ ఒకటి ఉంటుంది కదా, అలాంటిదైనా పర్వాలేదు, టవల్ లాంటివి, అది చించి కడతారండి. ఇవైతే కావాలి. అలాగే రావి ఆకు మండ కావాలండి. ఇవైతే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. తాంబూలం కోసం అరటిపళ్ళు అమ్మ తీసుకుందండి. ఇక అందుకని మిగతావన్నీ మేము తీసుకొని వచ్చాము అక్క నేను. అలాగే తాంబూలాల్లోకి జాయిడు మొక్కలు కూడా పెట్టినట్లయితే మంచిది. ఒక 5గురికైనా పెడదామన్నట్లుగా జాయిడు మొక్కలు అవి తీసుకున్నాము.
ఆ బ్లౌజ్ పీసెస్ అవి కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నామండి. ఎప్పుడూ కూడా పూజా సామాగ్రి అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మర్చిపోకుండా ఉంటామండి. ఇక అమ్మ, పిన్ని, అక్క నేను ఉన్నాం కదా అని చెప్పి గబగబా మాలవి కడుతున్నారండి. ఇలా ముందు రోజు చేసుకోవడం వల్ల ఉదయమే మనం పూజ చేసుకోవటం, ప్రశాంతంగా పూజ చేసుకోవటం, హడావిడి లేకుండా ఉంటుందని ముందు రోజు చేసుకోవాలన్నమాట. అలాగే పువ్వుల్లో రావి ఆకులు వేసి కట్టినట్లయితే చాలా మంచిదని చెప్పారండి. ఈ మొట్టమొదటిసారిగా ఇంటి ప్రధాన గుమ్మానికి పూజ చేసేటప్పుడు రావి ఆకులు కూడా వేసి కట్టాలని చెప్పారు కాబట్టి చాలా మంచిదని ఇక రావి ఆకు మండలను కూడా తీసుకొచ్చి కడుతున్నామండి. ఇక అన్ని ఏర్పాట్లు కూడా ముందు రోజే చేసుకున్నాం, అంటే పూజా సామాగ్రి శుభ్రం చేసుకోవడం కానీ అలాగే మరుసటి రోజు మనం ఏదైనా టిఫిన్ కార్యక్రమాలు అంటే అవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవడం చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే పూర్ణాలు వేద్దాం అందండి అమ్మ ఉదయము. ఆ పూర్ణాల పిండి కూడా ముందుగానే అమ్మ రుబ్బది పక్కన పెట్టుకుంది. ఇక అక్క నేను బొట్టు పెట్టడం కోసం, ముత్తయ్య పిలవడం కోసం వెళ్ళామండి. ఇక మరుసటి రోజు ఉదయం అండి. ఉదయం లేచిన వెంటనే ఇల్లు అది శుభ్రం చేసుకుని ఇక మేము కూడా స్నానాలు అవి చేసిన తర్వాత ముందుగా అమ్మ ఉంటున్న ఇంటికి, అంటే ఇప్పుడు ఉంటుంది అద్దె ఇల్లేనండి, రెంటెడ్ హౌసే అయినా సరే ఎక్కడ ఉన్నా సరే అమ్మ మాత్రం తన పద్ధతి మాత్రం అస్సలు మార్చుకోదండి. అది అద్దె ఇల్లా లేదా సొంత ఇల్లు అన్న కాదు, గడప పూజ మాత్రం అమ్మ ఎప్పుడూ చేస్తుంది, చాలా బాగా చేస్తుందండి. మాకు కూడా అదే వచ్చిందని చెప్పాలి. ఇక అమ్మ ఉదయమే చక్కగా పూజ చేసిందండి. ఇలా ఉన్న పూలతోనే చక్కగా పూజ చేసి దీపారాధన చేసింది. ఇక మేము కూడా స్నానాలు అవి చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా మేమైతే నమస్కారం అది చేసుకున్నామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు, సింహద్వారానికి పసుపు కుంకుమ, ఇంట్లో దీపం పెట్టి వెలిగించడం ఎంత మంచి శుభదాయకమైన విషయం అండి. ఇక ఈ విధంగా మాకు ఈ రోజైతే గడుస్తూ ఉంది. ఇక ఇంతలో అమ్మ పూర్ణాలు అవి చేయడం కోసం ఏర్పాటు చేసుకుందండి. ఈ సోయాది నిన్ననే అమ్మ రుబ్బి అలా జాగ్రత్తగా పెట్టుకుంది కాబట్టి చక్కగా ఉదయమే, మనకి ఎప్పుడు కూడా సింహద్వార ముహూర్తాలు ఎప్పుడు కూడా కొంచెం ఉదయమే వస్తూ ఉంటాయండి, అందుకోసమని చెప్పి ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ అన్నీ తప్పవు మరి. ఇక ఈ విధంగా కొత్త ఇంటి గడప కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నామండి. సరే అమ్మ పూర్ణాలు వేస్తుంది కదా అని అక్క నేను ఏం చేసామంటే కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశం అంతా కొద్దిగా రాళ్ళవి ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రం చేసి ముగ్గు వేసి పసుపు కుంకుమ అలంకరణ చేశాము. అలాగే ఇంటి ముందు ఇంటి పైన కూడా సింహద్వారానికి ముందుగా కూడా ఇలా వేసామన్నమాట. అలాగే మెట్లన్నీ కూడా చక్కగా తుడిచి కొద్దిగా వర్షం అది పడిందండి, అక్కడ కూడా ముగ్గులవి పెట్టామండి. వచ్చిన వారందరూ అన్నారు కలకలలాడిపోతుందమ్మా ఇల్లంతా కూడా, ఇంకా ఇల్లు అది ఇంకా నీట్గా కట్టినట్లయితే ఇంకెంత అందంగా ఉంటుందో అన్నట్లుగా ఒక మంచి మాట ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. ఒకరిని తిట్టినంత మాత్రాన మనకేమొస్తుందండి, చిన్న మాట మంచి మాట చెప్తే వారు ఎంతో సంతోషిస్తారన్నమాట. ఇక ఈ విధంగా అయితే గుమ్మ ఉందండి. గుమ్మానికి ముందుగానే చదమందు అది చుట్టూ కూడా వాళ్ళు రాసి ఇచ్చారండి, పెయింట్ వేసి ఇచ్చారనమాట. ఇక పైభాగం అంతా కూడా నీటితో కడిగి తర్వాత పసుపు రాసి అక్క బొట్లు అవి పెడుతూ ఉంది, కుంకుమ బొట్లు అలాగే వరిపిండి బొట్లు. ఉత్తర గుమ్మానికి కూడా అలాగే నిండుగా పసుపది రాసి బొట్లు అవి పెడుతుందన్నమాట. ఇక ఈ విధంగా మేము బొట్లు అవి పెట్టేసేటప్పటికి టైం కూడా అవుతుందండి. ఉదయం 8:30 సమయం నుంచి ఉదయం 10 గంటలలోపు ప్రధాన గుమ్మాన్ని నిలబెట్టమన్నారండి. అందరు పట్టుకోండి అమ్మా. అరే తండ్రి వాసుదేవా వాసుదేవా.
నమో నారాయణ నమో దేవుని తెలుసుకోండి. నమో నారాయణ నమో వాసుదేవ నమో వాసుదేవ మహాదేవ మహాదేవ. అమ్మ చదవమని వేసావు చెయ్యా పూజతా చెయ్యాలి. అక్కడే ఉండండి, అప్పుడే వద్దు, అక్కడే ఉన్నారుగా ఉండండి, వచ్చి కొబ్బరికాయ వద్దు, పక్క నుంచి రండి, అన్నించి వద్దు. మా కుంకుమ కోసం తడుగు ఉన్నాయి కదా అక్కడ, అవి పట్టుకుంటా. ముందుగా అక్క బావగారు చక్కగా ప్రధాన గుమ్మానికి ఉత్తర గుమ్మానికి నమస్కారం అది చేసుకుని దేవుని దగ్గర కూడా పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకి ఇంట్లో నుంచి బయటికి 3 సార్లు ఇలా నడిచి వెళ్ళాలండి, అంటే గుమ్మాన్ని అటు ఇటుగా దాటాలన్నమాట. ఇక తర్వాత ఇక మిగతా వారందరూ కూడా ముత్తైదులు కానీ నేను కానీ ఇక చక్కగా దేవుని దగ్గర నమస్కారం చేసుకొని గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర నమస్కారం చేసుకొని ఈ విధంగా అయితే మేము ఇంటి ప్రధాన గుమ్మ పూజను ఈ విధంగా చేసుకున్నామండి. చాలా మంచిదండి ఇలా పూజ చేసుకోవటం. ఇలా ప్రధాన గుమ్మానికి ఏ ఒక్కరోజు ముహూర్తం పెట్టుకుని పూజ చేసుకోవడం కాదండి, తర్వాత మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రతినిత్యము గుమ్మానికి పూజ చేసుకోవడం చాలా మంచిది. పిన్ని సోదరు పిన్ని జాగ్రత్త, నువ్వు చివరి తిరుగుతున్నావు, నువ్వు చివరి తిరుగుతున్నావు అంటున్నారు. నేను మళ్ళీ వచ్చి బాగా జీవించాలంటే ఇంకో బిల్డింగ్ కట్టించాలి. వీడియోలో అతియా వీడియోలో నువ్వు అంతా కూడా కట్టొస్తావే నువ్వు ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఫోటో తీనా. ఇలా
మా కొత్త ఇంటి ప్రధాన గుమ్మం ఇలా నిలబెట్టామండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్కారం అండి.